మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రి నమ. అసలు ముహూర్తం అంటే ఏంటి? మరి ఒకే ముహూర్తానికి అన్నతమ్ములు పెళ్లి చేయొచ్చు అంటారు? ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవీ భగవతే హి సా బలాయ కృష్ణ మోహాయ మహామాయా ప్రయశ్చతి. జీవితంలో మనం చేసే ప్రతి కార్యక్రమానికి కూడా ముహూర్తం అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ముహూర్త బలమే మనిషి యొక్క స్థితిగతులను నిర్ణయించేటటువంటిదిగా మన వేదములు, శాస్త్రములు, పురాణాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనం ఏదైనా ఒక సత్కర్మ చేసేటప్పుడు దానికి పెట్టేటటువంటి ముహూర్తము దైవిక బలంతో కూడుకున్నటువంటి ముహూర్తము. ముహూర్తాలంటే ఏదో నామినల్గా మనం తీసుకునేటటువంటి చిన్న చిన్న విషయాలు కాదు. మనము ఏ దానికైనా పర్టికులర్గా ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలనుకున్నా, ఒక గృహప్రవేశం చేయాలనుకున్నా, ఏ శుభకార్యం చేయాలనుకున్నా దానికి ప్రధానమైనటువంటి కారణం ముహూర్తము. ముహూర్త బలము దైవిక బలముతో సమానము. ఈ ముహూర్త బలం అనేటటువంటి మనిషి యొక్క మనుగడకు, మనిషి యొక్క జీవితానికి అతి చేరువగా, అతి దగ్గరగా ఉన్నటువంటిదే ఈ యొక్క ముహూర్తం యొక్క ప్రధానమైనటువంటి లక్షణం అమ్మ. అయితే మీరు అన్నట్టుగా అన్నదమ్ముళ్ళ యొక్క వివాహం అనేటటువంటిది ఒకే ముహూర్తానికి ఒకే మండపంలో చేయకూడదు అని చెప్పేసి ధర్మశాస్త్రం నిర్ణయించింది. ఒకవేళ అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఖర్చులు కలిసి వస్తాయనో లేదంటే ఇంకా వేరే ఉద్దేశాలతో ఒకే మండపంలో ఇద్దరిద్దరు పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కాకపోతే ముహూర్తం అనేటటువంటి డిఫరెంట్గా పెట్టుకోవాలి. పెద్దవాడు ఎవరైతే ఉంటారో వాళ్లకు మొదటి ముహూర్తం పెట్టి దాని తర్వాత చిన్నవాళ్ళు ముహూర్తం పెట్టుకుంటే గనక తప్పకుండా వివాహం చేసుకోవచ్చు అని చెప్పేసి ధర్మశాస్త్రం కూడా చెప్పడం జరిగింది. అలాగే అన్నకు చెల్లెలకి ఒక మండపం పనికిరాదు. మళ్ళీ అన్నదమ్ములకు పనికొస్తుంది, కానీ ఆడబిడ్డకు అలాగే వాళ్ళ యొక్క అన్నకు కానీ తమ్ముడు కానీ రెండు వివాహాలు ఒకే మండపంలో పనికిరావు. ఒకవేళ అలా చేయవలసి వస్తే గనక ముహూర్తాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అంటే మొదటి ముహూర్తం పెద్దవాళ్లకు, రెండవ ముహూర్తం చిన్నవాళ్లకు పెట్టాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్లో అవన్నీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. అలాంటి అవకాశాలు అతి కొద్ది మందికి మాత్రమే జరుగుతాయి. అలా జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. కనుక ముహూర్తం అనేటటువంటిది దీంట్లో ప్రధానంగా తీసుకుంటూ ఉంటాము. కనుక ఒకే మండపం కానీ, ఒకే వంశానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవడం ద్వారా కానీ వాళ్లకు ఉండేటటువంటి ముహూర్తాన్ని డిఫరెంట్గా పెడుతూ ఉండాలి. అలా పెడితే గనక ఒకే మండపంలో వివాహం చేసుకునేటటువంటి అవకాశం మాత్రము చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి వివాహ వ్యవస్థే కాదు, ఏ దానికైనా కానీ వివాహంలో కానీ గృహప్రవేశాల్లో కానీ శుభముహూర్తాలు అనేటటువంటివి చాలా ప్రధానంగా తీసుకోవాలి. ఆ ముహూర్తంలో తీసుకునేటటువంటి కర్మ కానివ్వండి, ఆ ముహూర్తంలో చేసుకునేటటువంటి వివాహాదులు కానీ, శుభకార్యాలు ఎలాంటివైనా సరే అవి ఆ టైంకు మాత్రం తప్పకుండా జరుగుతూ ఉండాలి. లేదు అంటే కనుక టైం, ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక టైం నిర్ణయించుకున్నప్పుడు ఆ టైంలో ప్రధానంగా దేవతలు వచ్చి కొలువై ఉంటారట. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు మనం సుముహూర్తము అంటూ ఉంటాం వివాహంలో. ఆ సుముహూర్తం జీలకర్ర బెల్లం పెట్టేటటువంటి ముహూర్తాన్ని సుముహూర్తం అంటారు. ఆ సుముహూర్తంలో ముక్కోటి దేవతలు వచ్చి మంటపం మీద కూర్చొని ఆశీర్వదించి వెళ్తారట. అంటే ఆ గురువుగారు ఏం చేస్తారంటే మంగళాష్టకాలు చెప్తూ ఉంటారు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఆ తెరపట్టను పెట్టేసి మంగళాష్టకాలు, ఆ మంగళాష్టకాలు చెప్పేటటువంటి సమయంలో ముక్కోటి దేవతలు వచ్చి మంటపం మీద కూర్చొని ఆ యొక్క ముహూర్త సమయానికి ఆశీర్వదించి వెళ్తారట. అంత విశేషమైనటువంటిది సుముహూర్తం యొక్క సమయము. అలాగే ఈ సుముహూర్త సమయంలో అన్నాతమ్ముళ్ళు కానీ అక్కా చెల్లెళ్ళు కానీ ఒకరి తర్వాత మరొకరికి విధానాలు జరిపించాలి. లేదు సామూహిక వివాహాలు ఉంటాయి, అంటే పుణ్యక్షేత్రాల్లో చేసేటటువంటి వివాహాలు, దానికి ఎలాంటి నియమాలు ఉండవు. వీళ్ళు సపరేట్గా ఒకే మండపంలో చేసుకోవాలనుకుంటే గనక కొన్ని కొన్ని నియమాలు చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాల్లో అలాంటి నియమాలు చెప్పడం జరగలేదు. ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు కొన్ని రకాలైనటువంటి పరిధులు ఉంటూ ఉంటాయి. అక్కడ కొన్ని కొన్ని వాటికి దోషాలు అనేటటువంటివి ఇలాంటివి కూడా చేకూరవు. కనుక ఇలాంటి వివాహ వ్యవస్థలో కానివ్వండి, ఏ వివాహమైన తీసుకోండి, ఇటు ఒకే ముహూర్తంలో చేయవలసినటువంటి క్రతువు ఏదైనా సరే ముందు పెద్దవాళ్లకు చేసి ఆ తర్వాత చిన్నవాళ్లకు చేస్తే గనక దోషం అనేటటువంటిది ఎలాంటిది కూడా ఉండదు. తద్వారా వాళ్ళ జీవితం అనేటటువంటి ఆనందంగా ఉంటూ ఉంటుంది. అదే రకంగా వాళ్ళు అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో మంచి ఉద్దేశంతో జరిగితే గనక
వాళ్ళ జీవితం కూడా చాలా హ్యాపీగా ఉంటూ ఉంటుంది. వివాహ వ్యవస్థలో ఎన్నో నియమాలు చెప్పడం జరిగింది, అవి కాలక్రమేణా అన్నీ కూడా కనుమరుగైపోయేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. ఇప్పుడు వివాహం అంటే ఒక వచ్చామా, ఒక గంటలో అయిపోయిందా, ఆ మండపం నుంచి బయటకు వెళ్ళిపోయామా అనేటటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే వచ్చేటటువంటి అతిథులు అలాగే వస్తున్నారు, మనం ఆ అతిథులను చూసి ఇక్కడ చేసేటటువంటి తంతు ఏదైతే వివాహం జరిగే విధానం ఉందో అది కూడా కొద్ది కొద్దిగా షార్ట్కట్లో చేసేటటువంటి విధానాలు కూడా ఇప్పుడు అందరికీ కూడా అలవాటైపోయాయి. ఎందుకంటే కరెక్ట్గా ఒక వివాహం చేయాలంటే 3 నుంచి 4 గంటల వ్యవధి పడుతూ ఉంది, కానీ అంత సమయాన్ని ఇచ్చేటటువంటి ఆస్కారం అటు వాళ్లకు లేదు, చేసేటటువంటి విధానంలో ఇటు బ్రాహ్మణులకు కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇటు వచ్చినటువంటి బంధువులను చూసుకోవాలి, అటు వచ్చేటటువంటి అతిథులను అందరినీ చూసుకోవాలి, అలాగే భోజన సమయాలు చూసుకుంటున్నారు, ఇలా అన్ని సమయాలు చూసుకొని వివాహాన్ని చేసేటటువంటి ప్రక్రియ ఏర్పడింది. కానీ నిజానికి ఒక ముహూర్తాన్ని నిర్ణయించాము అని అంటే గనక ఆ ముహూర్తంలో సకాలంలో వివాహం అయితేనే ఆ జీవితం అనేటటువంటి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు చాలా మట్టుకు వివాహాలు చేసుకుంటున్నారు, కానీ కొన్ని కొన్ని జంటలతో అనుకోకుండా దూరం అయిపోతున్నాయి, విడాకులు తీసుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే సరైనటువంటి సమయానికి మనకు వివాహం జరగకపోవడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఒక భావన. రెండవది ఏంటి అంటే జాతక పరంగా విడిపోవడము. ఈ రెండు కారణాల చేతనే వాళ్ళు కలుసుంటారా విడిపోతారా అనేటువంటి జాతకపరంగా ఒకటి తెలుసుకోవచ్చు. అలాగే ఒక బ్రాహ్మణుడు ఒక ముహూర్తాన్ని నిర్ణయించాడంటే ఆ ముహూర్తానికి తప్పకుండా జీలకర్ర బెల్లం కానివ్వండి లేదంటే మంగళసూత్ర ధారణ కానివ్వండి, ఈ రెండిట్లో ఏది చేసినా కూడా ఆ జీవితం అనేటటువంటిది హ్యాపీగా ఉంటూ ఉంటుంది. కనుక ముహూర్త బలము చాలా విశేషమైన జ్యోతిష్యంలో ముహూర్తానికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేర్చారు. ముహూర్తం అంటే కేవలము దాన్ని ఒక ముహూర్తంలా చూసుకోకుండా ముహూర్తం అంటే తిథి, వారము, నక్షత్రము, లగ్నము, యోగము, ఈ 5 కలిసి కూడుకొని వచ్చినటువంటిదే ముహూర్తం యొక్క బలం. ఆ ముహూర్తం అనేటటువంటిది గనక జీవితంలో సరైనటువంటి గైడెన్స్ ఉండి సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి సమయానికి జరిగితే అది ఏ విధంగానైనా ఏ కాలంలోనైనా ఆ మనిషిని ఒక అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకొని వెళ్తూ ఉంటుంది, అత్యుత్తమైనటువంటి స్థాయికి చేరుకునేటటువంటి అవకాశము ముహూర్త బలానికి ఉంటుంది. అందుకే ముహూర్తం చాలా ప్రధానమైనటువంటిది. ఒకే మండపంలో అలాంటి అవకాశం గనక వస్తే, ఒకే మండపంలో 2 పెళ్ళిళ్ళు గనక జరగాల్సినటువంటి సందర్భం ఉంటే ముందు పెద్దవాళ్లకు చేసి ఆ తర్వాత చిన్నవాళ్లకు వివాహం చేసుకునేటటువంటి అవకాశము ఉంటుందమ్మా. అలాగే అన్నదమ్ములకు కానివ్వండి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు వివాహాలు చేయాలంటే ముందుగా జాతక పరిశీలన మాత్రం తప్పనిసరిగా చేయాలి. ఎందుకంటే లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే లగ్నం ద్వారానే వాళ్ళ యొక్క జాతకాలు తెలుస్తూ ఉంటాయి, ఒకే ముహూర్తం ఇద్దరికీ కలిసి వస్తుందా లేదా అనేటటువంటిది కూడా జాతకంలో ప్రధానంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒకరికి లగ్నం కలిసి వస్తే ఇంకొకరికి నక్షత్రం కలిసి రాదు, ఒకరికి నక్షత్రం కలిసి వస్తే ఇంకొకరికి లగ్నం కలిసి రాదు. కనుక ఈ యొక్క వివాహం చేసేటటువంటి సమయంలో ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాతక విషయాలు. జాతక విషయాల్లో కనుక ఏదైనా లోపం జరిగినా కూడా అది చాలా మట్టుకు ఆ దంపతులు విడిపోయేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. కనుక ఇది నిర్ణయం చేసుకొని ఒకే మండపంలో వివాహం చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత.